మేము చాలా క్లియర్గా డీజీపీ గారికి చెప్తున్నాం సార్, ఈ ఏరియాలో ఫ్యాక్షన్ సంస్కృతి జూపల్లి కృష్ణారావు గారు మంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున పడగలు 4 పడగలు విస్తరిస్తున్నది, దయచేసి దీన్ని కట్టడి చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఒక్కరి మీద కూడా చర్య తీసుకోలేదు. మీకు ఒక్క చిన్న ఉదాహరణ చెప్తా, పెద్ద కొత్తపల్లి మండలంలో షెడ్యూల్డ్ కాస్టుకు చెందిన యువకులను మే 13వ తారీఖు నాడు వాళ్ళు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థికి ఓటేసిండ్రని కసితోని జూపల్లి కృష్ణారావు గారి మనుషులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కలిసి 20-25 మంది కలిసి ఆ దళిత యువకులను కొట్టడం జరిగింది. దాంట్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు, దాంట్లో బీఆర్ఎస్ వాళ్ళని అందరూ కలిసి కొట్టడం జరిగింది. ఓపెన్ బ్రాడ్ డేలైట్లో జరిగింది. ఈరోజు ఉదయం మేము డిఎస్పీ గారితో మాట్లాడాము. ఇన్సిడెంట్ జరిగి 13 రోజులైంది. ఈరోజు ఉదయం డిఎస్పీ గారితో మాట్లాడితే ఇంతవరకు నిందితుల అరెస్టు జరగలేదు. ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 307 అటెంప్ట్ టు మర్డర్, వాళ్ళందరికీ ఫ్రాక్చర్లై నాగర్ కర్నూల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళు. ఇంతవరకు కూడా నిందితులు దొరకలేదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు అంటారు సార్ ఊర్లో శాంతి పద్ధతులు బాగుండాలంటే కాంప్రమైజ్ చేయించాలని మాట్లాడుతున్నారు. అంటే ఇదేనా రేవంత్ రెడ్డి గారు మీరు హోంమంత్రిగా ఉండి మీ పోలీసులకు నేర్పింది? జూపల్లి కృష్ణారావు గారు మీరు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండి మీరు ఇదేనా మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి మీరు ఇదేనా మీ దగ్గర పనిచేస్తున్న పోలీసులకు మీ కార్యకర్తలకు అక్కడున్న వాళ్ళందరికీ కూడా అధికారులకు చెప్తున్నది? ఇంతవరకు కూడా అక్యూజ్ అరెస్ట్ కాలేదు. వాళ్ళు ఓపెన్గా తిరుగుతున్నారు, బాధితులు రోజు మాకు కాల్ చేస్తున్నారు, మేము మాకు భయంగా ఉన్నది ఎట్లా బతకాలి అని చెప్పేసి. ఒక్కటి కాదు రెండు కాదు ఎన్నో మరి సంఘటనల్లో పోలీసులు మా కార్యకర్తలు బాధితులైనప్పుడు కూడా మేమిచ్చిన కంప్లైంట్ తీసుకోకుండా వాళ్ళిచ్చిన కంప్లైంట్ తీసుకొని బెయిల్ రాని సెక్షన్లు అన్నిటి కూడా మా కార్యకర్తల మీద పెట్టి వాళ్ళందరూ జైలుకు పోయే విధంగా చూస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా వీ హ్యావ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ప్రతి గ్రామంలో కూడా మా కార్యకర్తలను జైలుకు పంపించాలి, వాళ్ళని రోజు కండిషనల్ బెయిల్ వచ్చి రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి. కార్యకర్తలకు సంబంధించిన ట్రాక్టర్లు కానీ జేసీబీలు కానీ మోటార్ సైకిల్ కానీ ఏమన్నా ఉంటే వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టుకోవాలి. మేము కంప్లైంట్ ఇస్తామో ఆ కంప్లైంట్ రిజిస్టరైజర్ కనీసం అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి. అంటే అరాచక పరిస్థితి ఇవాళ కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నది. మరి కొల్లాపూర్ నియోజకవర్గం, మరి రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి, ఓన్లీ కొల్లాపూర్లో ఎందుకు జరుగుతుంది? బికాజ్ ద మినిస్టర్ ఈజ్ ఎ హార్డ్ కోర్ ఫ్యాక్షనిస్ట్. ఆయనకు ఫ్యాక్షనిజం నడపడం అనేది వెన్నతో పెట్టిన విద్య. గ్రామాలకు గ్రామాలను విడదీయడం, వితిన్ ద గ్రామం ఇరు వర్గాలను సృష్టించడం, వాళ్ళ మీద కేసులు పెట్టించడం, ఇలా మీరు ఆశ్చర్యపోతారు మిత్రులారా. ఎన్ని గ్రామాల్లో ఈ కేవలం ఈ నవంబర్ డిసెంబర్ 3వ తారీఖు 2023 నుంచే ఇప్పటి వరకు ఎన్ని గ్రామాలు కౌంటింగ్ అయిన రోజున్నాయి. కౌంటింగ్ ఒకవైపు జరుగుతుంది, హర్షవర్ధన్ రెడ్డి గారి మనుషుల కార్లను మొత్తం కూడా ధ్వంసం చేయడం. అదేవిధంగా గంటాపల్లిలో బీఆర్ఎస్ లీడర్ మల్లేష్ యాదవ్ అని ఒక ఆర్మీ జవాన్ అండి, అతన్ని ఘోరంగా మర్డర్ చేశారు. మరి కేటీఆర్ గారు కూడా ఆ రోజు, హర్షవర్ధన్ రెడ్డి గారు కేటీఆర్ గారు కూడా ఆయన శవయాత్రలో పాల్గొన్నారు. కనీసం ఆర్మీ జవాను, దేశాన్ని రక్షించే ఆర్మీ జవాను ప్రాణాలకు కూడా, వాలంటరీగా రిటైర్ అయిన ఆర్మీ జవాను ప్రాణాలకు కూడా రక్షణ లేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో. అదేవిధంగా పాన్గల్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి గారిని ఆయనను అటాక్ చేశారు, ఆయన మీద డీజిల్ పోసారు.